తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చమకూరి శ్రీధర్ గారికి. ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మనెంట్ గా ఆంధ్రాకి వచ్చేసారు, నాకు ఇందాక తెలిసింది. ఎంత ప్రేమ ఉండాలో చూడాలి. అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి, నిద్యాదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి, శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి, శ్రీ వడిజేటి వెంకటాచలపతి గారికి, శ్రీమతి సాధు మునిమ్మ గారికి, శ్రీ సామ అమరావతి గారికి, మద్రాసు మాదాసు శిరీష గారికి, వేదిక పైనున్న నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారికి, జోగినేని మణి గారికి, వెంకటేష్ గారికి, పగడాల చంద్రశేఖర్ గారికి, వరికూట నాగరాజు గారికి, ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి, జి సుబ్బారాయుడు గారికి, ఎస్ సుబ్బారాయుడు గారికి, శ్రీ సుబ్బారెడ్డి గారికి, శ్రీ కట్ట ఉమాదేవి గారికి, పోతురాజు నవీన్ గారికి, శ్రీనివాసులరెడ్డి గారికి, తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చెంగలరాయుడు గారిని ఎలా మర్చిపోతామే మీరు నాకు చెప్పాలా? చెంగలరాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం, ఆయన పోరాటి పట్టుమ నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దామని ఆయన పేరును దాచి ఉంచుకున్నాం. చెంగలరాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే, ఎంపీటీసీ మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్పండి. ఎవరైతే మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతారు, ఎందుకంటే ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతారు. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు నాకు అర్థం కాదు, మోడీ అన్నట్టుగా సినిమా గురించి, సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం. సినిమాయే, రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం, సినిమాలు కండేవాడు. సమాజం ముఖ్యం, సినిమాలు కండేవాడు. గ్రామహితం ముఖ్యం, నాకు సినిమాలు కండేవాడు. ఎందుకంటే అన్నం పెట్టే రైతు బాగుంటే